నమస్కారం, ఏడిబి న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డీసీసీబీ చైర్మన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ శ్రేణులు, ఇచ్చిన పదవులు అనుభవిస్తూనే మాజీ మంత్రిపై విమర్శలు చేస్తున్నారని మండిపాటు. ఇకనైనా తీరు మార్చుకోవాలని హిత ఉపలికిన నేతలు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే రహదారి ప్రమాదాల నియంత్రణ, వాహనదారులకు డీటీసీ సూచన. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడి. వ్యవసాయ పొలాల మీదుగా జాతీయ రహదారి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బేలా రైతుల ఆందోళన బాట. నిరాహార దీక్షలు ప్రారంభించి ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు. రైతులకు మద్దతుగా నిలిచి సంఘీభావం ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు. దాదాపు 30 ఏళ్ల పాటు మాజీ మంత్రి జోగురామన్న ప్రధాన అనుచరుడిగా మెలిగిన డీసీసీబీ చైర్మన్ అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరి ఆయనపైనే ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేశాయి. అడ్డి భోజారెడ్డి చేసిన ఆరోపణలపై ధ్వజమెత్తిన నేతలు ఇటువంటి వైఖరి సరికాదని పేర్కొన్నారు. మాజీ మంత్రి జోగురామన్నకు ప్రధాన అనుచరుడిగా కుటుంబంలో ఒకరిగా మెలిగిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరి ఆయనపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ అన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కౌన్సిలర్లు నేతలతో కలిసి పాల్గొన్న ఆయన డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి జోగురామన్న ఆయనను అందలమెక్కించి డీసీసీబీ చైర్మన్ పదవి రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. పదవిని అనుభవిస్తూనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లోకి చేరడమే కాకుండా జోగురామన్నపైనే విష ప్రచారాలు చేయడం సబబు కాదని అన్నారు. ఓటమిలో ఉన్న వ్యక్తికి అండగా నిలవాల్సింది పోయి మరింత బాధపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో జోగురామన్నపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టిన భోజారెడ్డి ప్రస్తుతం ఆయనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ విధంగా మాట్లాడు, 30 సంవత్సరాల రాజకీయంలో ఈ విధంగా మాట్లాడితే అది పద్ధతి కాదు అన్నా. ఇప్పటికన్నా భోజారెడ్డి గారు, మీరు జోగురామన్న తర్వాత పార్టీలో మీరే సెకండ్ క్యాడర్గా ఉంటుంటుంది. మిమ్మల్ని మేము చాలాసార్లు గౌరవిస్తుంటుంది. మీ పక్కన మేము నిలబడి చేతులు కట్టుకొని కూడా ఉంటుంటుంది. కానీ పార్టీ మారిన తర్వాత ఈ విధంగా అనడం మంచిది కాదు. ఏదైతే తను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో, మొన్నటి ఎలక్షన్లో జోగురామన్న సాబ్ ఓడిపోయిన తర్వాత, జోగురామన్న సాబ్ ఓడిన తర్వాత తినే అన్నాడు డీసీసీబీ చైర్మన్ ఆఫీస్, డీసీసీబీ బ్యాంక్ ఆఫీస్లో. అన్నా నాది ఇంకా 14 నెలలు నా పదవి కాలం ఉన్నది. ఆ పదవి కాలం తర్వాత నా పరిస్థితి ఏమన్నా, నా రాజకీయ అనుభవం పరిస్థితి ఏంది, రాజకీయంలో నా ఎదుగుదల ఎట్లన్నా అని నువ్వు ఈ విధంగా ఓడిపోయిన మనిషిని ఓదార్చాలన్నా, ఈ విధంగా లేని లేనిపోని మాటల చూట్లు ఒడిసి మనిషిని కాల్చుక తినడం ఇది సరైన పద్ధత? ఓడిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషిగా నువ్వు అన్నా ఓడిపోతే సహజమేనే, ఓటమి గెలుపు సహజమేనే. అందులో నువ్వు 4 సార్లు గెలిపించినావు, ఒకసారి ఓడిపోయినవచ్చు, మళ్ళీ వచ్చే రోజులు మనయ్యా అన్నా అని కొంచెం ఓదార్చితే బాగుంటుంది అన్న. ఈ విధంగా చూటిమోటి మాటలతోటి చూట్లు పడిచి పని చేయడం మంచిది కాదు. ఏదైతే అప్పుడు కూడా నువ్వు వేరేపాటి వ్యక్తులు ఏవైనా విమర్శలు చేస్తే నువ్వే సమాధానం ఇస్తుంటేవాను. పాయల్ శంకర్ గారు జోగురామన్న ఏమన్నా అన్నా కానీ నువ్వే దానికి సమాధానం ఇస్తుంటే కౌంటర్ ఇస్తుంటే. అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారు, జోగురామన్న నువ్వే నాకు సమాధానం ఇవ్వాలా, ఏ శంశాగాలు ఇవ్వద్దు, నువ్విస్తేనే నాకు సరైంది అని ఎన్నోసార్లు కంది శ్రీనివాసరెడ్డి అంటే కూడా ఆ రోజు నువ్వే సమాధానం ఇచ్చినావు భోజరెడ్డి గారు. ఈ విధంగా కంటిన్యూషన్లో ఒక పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి, పార్టీ నుంచి ఇంకొక పార్టీకి పోతే ఆ పార్టీ విషయాలు మాట్లాడడం ఇది పద్ధతి కాదన్న. 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీరు ఒక స్నేహబంధం, ఒక అన్న తమ్ముళ్ళగా ఉంటూ ఉండే వ్యక్తులు, ఈ రోజు పార్టీ మారిన తర్వాత 20 రోజులలోనే ఈ విధంగా మాట్లాడితే మీ స్నేహానికి మీ బంధానికి రాజకీయంగా అందరు నవ్వుకుంటారన్న. ఎందుకంటే ప్రజలందరూ కూడా సూచనలు, అరే మొన్నటిదాకా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడితే కూడా ఇక్కడే కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్ తరఫున, జోగురామన్న తరఫున.
ఈ రోజు పాయల్ శంకర్, ఆ రోజు పాయల్ శంకర్ మాట్లాడితే కూడా తినే కౌంటర్ ఇచ్చాడు. ఈ విధంగా ఇతనే కౌంటర్ ఇచ్చినాడు. ఇప్పుడు ఆ పార్టీలో పోయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి వాళ్ళు మాట్లాడిన విషయాలే తిని మాట్లాడితే ఇదంతా ఏంది, రాజకీయాలు ఎటుపోతున్నాయని ప్రజలు నవ్వుకునే విధంగా ఉంటది. కాబట్టి దయచేసి ఇప్పటికన్నా మీరు అన్న బోయిరెడ్డి గారు ఈ విధంగా మానుకోవాలా. మరోవైపు బేలా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అడ్డి భోజారెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదవిపై మోజుతో పార్టీ ఫిరాయించిన వ్యక్తులకు జోగురామన్న గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి అన్నారు. 30 సంవత్సరాలు జోగురామన్న వెంట ఉండి ప్రస్తుతం అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇకనైనా ఇటువంటి విమర్శలను మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో సర్పంచులు ఇంద్రశేఖర్, విపిన్ ఖోడే, చరణ్ సింగ్, నాయకులు గంభీర్ ఠాకరే, మంగేష్, రాకేష్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. పదవిని అంటిపెట్టుకుని పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మరియు జోగురామన్న గారు పదవి ఓడిపోయిన నైరాశ్యంలో ఏదేదో మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. ఆయన 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో గెలిచినా ఓడినా ఎప్పుడూ ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవిని మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే పదవిని గట్టి పోచగా భావించి రాజీనామా చేసిన విషయం మీకు తెలియదా? అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం వేళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన రామభక్తుడు నాగభూషణం రెడ్డి తయారు చేసిన 1265 కిలోల భారీ లడ్డూను అయోధ్యకు తీసుకెళ్తుండగా స్థానిక రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో భక్తులు ఘన స్వాగతం పలికారు. హిందువుల ఏళ్లనాటి కళ అయిన అయోధ్య శ్రీ రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ఊరూరా వేడుకలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఇప్పటికే అయోధ్య అక్షింతల వితరణ కార్యక్రమాలతో ఎటుచూసిన ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని వేస్ట్ మారేడుపల్లికి చెందిన నాగభూషణం రెడ్డి శ్రీరాముడిపై ఉన్న భక్తితో ఏకంగా 1265 కిలోల లడ్డూను తయారు చేసి అయోధ్యకు తీసుకువెళ్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమైన నాటి నుండి ప్రతిరోజుకు 1 కిలో చొప్పున 1265 కిలోల భారీ లడ్డూను తయారు చేశారు. గురువారం ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠానికి ఈ యాత్ర చేరుకోగా స్థానికులు ఘన స్వాగతం పలికారు. యాత్రికులకు భోజన వసతిని కల్పించి ఆతిథ్యం అందించారు. అనంతరం శ్రీరామ నామ స్మరణల నడుమ భారీ లడ్డూను అయోధ్యకు పంపించారు. అయితే భారీ లడ్డు అయోధ్య వెళ్లే వరకు చెడిపోకుండా ప్రత్యేకంగా ఏసీ ఏర్పాటు చేసిన వాహనంలో తరలిస్తుండడం విశేషం. కార్యక్రమంలో శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు బోండ్ల నారాయణ, బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు బండారి సంతోష్, ఉపాధ్యక్షురాలు శారద, రజని, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. యాత్రకు అవసరమైన పూర్తి ఏర్పాట్లను చేశామని రామభక్తుడు నాగభూషణం రెడ్డి తెలిపారు. మొత్తం 18 మంది ఈ యాత్రలో పాల్గొంటున్నారని, యాత్రకు అనుమతి ఇచ్చిన రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మా ఫ్యామిలీ, మా అన్నదమ్ములు, మా చెల్లెళ్ళు, మా ఫ్రెండ్స్, మా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు. మేము అనుకున్న వాళ్ళందరూ బాగా డెవలప్ అయ్యాము. అందువల్ల అదే సంకల్పంతో గుడి కూడా మేము బతికున్నట్లే గుడి కూడా అయింది. అది మా అదృష్టము. అందువల్లనే అదే సంకల్పంతో ఎంత ఖర్చు అయినా కానీ ఏమైనా కానీ మేము ఒక్కరే అనండి, ఎవరి దగ్గర తీసుకోలేదు. లక్షలు ఇస్తామన్నారండి. నేను లడ్డూ చేస్తానంటే ఒక అతను అయితే 100 కిలో కాజు ఇస్తానండి, కానీ తీసుకోలేదు. ఒక అతను 100 కిలో నెయ్యి ఇస్తానంటే తీసుకోలేదు. అదే ఒకటే సంకల్పంతో మా ఒక్కరిదే కావాలి, మేమే చేయాలి అని సంకల్పంతో మేమే తయారు చేసి దానికోసం ఒక ఏసీ బండి తయారు చేసి, ఈ బండి తయారు చేయడానికి 10 డేస్ పట్టిందండి. మాకు పర్మిషన్ వచ్చిందే లేటు, అయినా కానీ 10 డేస్ అయింది ఏసీ బండి తయారు చేయడానికి. తెలంగాణలోని హిందూ బంధువులందరికీ కూడా ఆ రాముల వారి ఆశీర్వాదం ఉండడం చేత ఆ రాముల వారు విశేషంగా మన మీద ఆశీర్వాదాన్ని చూపించి మన హైదరాబాద్ వాస్తవులైన మన వాళ్ళందరికీ ప్రపంచానికి మొత్తంగా ప్రసాదంగా ఇవ్వడానికి ఏ రోజు అయితే భూమి శంకుస్థాపన జరిగిందో ఆ రోజు నుంచి ప్రతిష్ట వరకు 1265 రోజుల్ని ప్రమాణంగా తీసుకొని 1265 కేజీల రోజుకు 1 కిలో చొప్పున కేజీల బరువుతో మన తెలంగాణ వాసి
మన అందరి తెలంగాణవాసి, మన అందరి రామభక్తుడు, మన అందరి హిందూ అయిన ఆయన అయోధ్యకు ప్రసాదంగా తీసుకువెళ్లడము మన అందరి భాగ్యంగా భావిద్దాం. ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం ఆరా తీశారు. మహాలక్ష్మీవాడ, తాటిగూడ కాలనీలలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. పనుల నిర్వహణ గురించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాన్సీ బస్టాండ్ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యలపై ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, పట్టణంలో 50% జనాభా రైల్వే ట్రాక్ అవతల వైపే ఉన్నారని అన్నారు. గేట్ పడిన సమయంలో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను 3 మీటర్లకు పెంచి ఆటోలు, అంబులెన్స్లు, బైక్లు వెళ్లేలా డిజైన్ చేయాలని అధికారులకు సూచించడం జరిగిందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమక్షంలో పూసాయి గ్రామానికి చెందిన పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఉప రవాణా శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని ఉప రవాణా శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ సూచించారు. ఉప రవాణా శాఖ అధికారి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. జనవరి 15 నుండి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలను తెలుసుకుంటూ ప్రమాదాలు జరగకుండా సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం అనే నినాదంతో మనం ఈ మాసోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి మరి ప్రమాదాలు జరగకుండా అందరు కూడా సంతోషంగా వారి గమ్యస్థానాలకు చేరుకొని మరి వారి కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో అందరితో సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే, ప్రతి ఒక్కరి ట్రాఫిక్ ఉల్లంఘన వల్లనే మరి ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం చూసినట్లయితే ప్రమాదాలకు ఎక్కువ కారణం ఓవర్ స్పీడింగ్ కూడా ఒక ట్రాఫిక్ ఉల్లంఘనే, అలాగే డ్రంకెన్ డ్రైవింగ్ కూడా ట్రాఫిక్ ఉల్లంఘనే. మరి డిస్ట్రాక్షన్ అంటే సెల్ఫోన్తో మాట్లాడడం, లేక ఇతరులతో మాట్లాడుకుంటూ వాహనం నడపడం, అది కూడా ట్రాఫిక్ ఉల్లంఘన కిందకే వస్తుంది. దయచేసి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఇదిలా ఉంటే తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రామారావు, భిక్షపతి, ఎంపీడీఓ రమాకాంత్, ఎస్ఐ ధనశ్రీ, ఎంపీటీసీ చంటే, ప్రధానోపాధ్యాయులు వెంకటరావు, పంచాయతీ కార్యదర్శి అశోక్, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంవీఐ రామారావు మాట్లాడుతూ, మద్యం సేవించి ఎట్టి పరిస్థితులలో వాహనాలు నడపరాదని అన్నారు. ప్యాసింజర్ వెహికల్ ఆటోలలో ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లొద్దని, వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని అన్నారు. పిల్లలకు అవగాహన సదస్సులో డ్రైవర్స్, మన లోకల్ డ్రైవర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్ వారందరినీ పిలిచి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. వీరందరూ కరపత్రాల ద్వారా వీరికి హెల్మెట్ ధరించడము, సీట్ బెల్ట్ ధరించడము నిర్వహించడం జరిగింది. వ్యవసాయ పొలాల మీదుగా జాతీయ రహదారిని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ బేలా మండల రైతులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. పాత రోడ్డుని విస్తరించి జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని, పొలాల మీదుగా నిర్మాణం చేపడితే తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. బేలా మండల కేంద్రం మీదుగా నిర్మించనున్న జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ చేయవద్దంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. బేలా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ పొలాల మీదుగా జాతీయ రహదారిని నిర్మించడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులకు బీఆర్ఎస్ శ్రేణులు మద్దతుగా నిలిచాయి. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించాయి.
పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, ఎంపీపీ వనితా ఠాక్రే, ఎంపీటీసీలు యమునాబాయి, కుంటరాకేష్, కొడప అరుణ్, సర్పంచ్లు ఇంద్రశేఖర్, విపిన్ ఖోడే, కోఆప్షన్ సభ్యుడు తన్వీర్ ఖాన్, నాయకులు గంభీర్ ఠాక్రే, మంగేష్ ఠాక్రే, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ, కొందరి స్వార్థం కోసమే జాతీయ రహదారిని వ్యవసాయ భూముల మీదుగా నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగాయని, ఈ సమయంలో ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం న్యాయంగా ఉండదని అన్నారు. రైతులకు ఉన్న 2-3 ఎకరాల పొలం కూడా కోల్పోతే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత రహదారి గుండానే జాతీయ రహదారిని విస్తరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి వెనుకాడమని స్పష్టం చేశారు. బేలా నుంచి వెళ్ళే జాతీయ రహదారిని రద్దు చేసి శంషాబాద్ గ్రామ శివారం గుండా రైతుల పొలాల్లో నుంచి బైపాస్ కొరకు ప్రయత్నించినారు, మరియు అదే మంజూరై ఈరోజు ప్రతిపాదనలు రావడం జరిగింది. ఈ జాతీయ రహదారిని 4 వరుసలుగా నిర్మిస్తలేరు. కేవలం 7 మీటర్లు ఉన్నదాన్ని 10 మీటర్లు వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ఈ పెద్ద రోడ్డు గుండానే జాతీయ దారిని నిర్మాణం చేపట్టాలి. అక్కడ రైతు పొలాల నుంచి రోడ్డు వేయడం వల్ల 2-3 ఎకరాలు ఉన్న రైతులందరూ సగం భూమి కోల్పోతున్నారు. మరియు ఇక్కడ భూమి దాదాపు 30-40 లక్షల ఎకరా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏదో నామకే వస్తే 10 లక్షలు ఇస్తారని తెలుస్తూ ఉంది. గతంలో ఆర్డీఓ గారు బేలకు వచ్చినప్పుడు కూడా ఈ రైతులందరూ కలిసి, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము శంషాబాద్ గుండా జాతీయ రహదారిని మా పొలాల గుండా వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదని శంషాబాద్ మరియు బేల గ్రామాలకు చెందిన రైతులందరూ కలిసి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు పాటుపడాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సంఘం నేతలతో సమావేశమైన ఆయన గ్రామస్థాయిలో కమిటీల ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. మా రైతు యూత్ కమిటీలు ఇంకా 3 కమిటీలు, ఇట్లా 4 ఫామ్స్ ప్రతి సంఘానికి ఇస్తున్నాను. ఈ నియామక పత్రం 4 ఇస్తున్నాను. ప్రతి ఒక్క సంఘానికి 8 ఫామ్స్, ఈరోజు 1 లక్ష ఫామ్స్ మనం అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కుల బాంధవ్యుడు బాధ్యత ఇగోలకు పోవద్దు. దయచేసి రాజకీయాలు వస్తాయి పోతాయి. ఇవాళ కాంగ్రెస్ లోడు బీజేపీలో అవుతాడు, బీజేపీలో ఉన్నవాడు బీఆర్ఎస్ లో వస్తాడు. ఇవన్నీ మనకు అవసరం లేదు. మన కులం ఇంకా ఏ కులంలోకి వెళ్ళి కలవం. మన మనుషులుగా పార్టీలలో వెళ్ళి కలుస్తాం, కానీ రాజకీయంగా మనం లాభపడడానికో సేవ చేయడానికో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోతాం. కానీ మన కులం కులంగానే ఉంటుంది. మన కులాన్ని బలం చేసుకొని మనందరం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మనము మన ఐక్యత సాధించి వచ్చే మనం ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకొని ఒక మన హాస్టల్ బిల్డింగ్ 2 ఎకరాలు 5 కోట్ల రూపాయలు, మరి మన జనవ ప్రాతిపాదికన మనకు కూడా ఈరోజు చూడండి, రెడ్డిలు బలం ఉన్నారు కాబట్టి 43 మంది రెడ్డిలు కలిశారు. ఎక్కువ మంది మినిస్టర్లు ఈరోజు రెడ్డిలు ఉన్నారు. ఈరోజు మనకు మినిస్టర్ లేవు, మనకు ఎక్కువ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే. మరి ఇచ్చేటట్టు చేసుకోవాలంటే మన గ్రామస్థాయిలో మనం బలంగా కమిటీలన్నీ బలం చేసుకుంటేనే రేపు పొద్దున మనను గుర్తిస్తారు. రేపు పొద్దున గ్రామస్థాయిలో సర్పంచులు, వార్డ్ మెంబర్లు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు జగిత్యాల జిల్లాలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలపై లాఠీ చార్జ్ చేయడాన్ని సిపిఎం నేతలు తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని సుందరయ్య భవనం ఎదుట ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాలలో గతేడాది ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలపై లాఠీ చార్జీలు చేయించడమే కాకుండా అడ్డుకున్న సిపిఎం నేతలపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. జగిత్యాలలో జరిగిన ఘటనకు నిరసనగా స్థానిక సుందరయ్య భవనం ఎదుట ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ధర్నాలో నాయకులు బండి దత్తాత్రి, జగన్ సింగ్, అన్నమొల్ల కిరణ్, ఆశన్న, సురేందర్, మంజుల తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో గుడిసె వాసులపై రాష్ట్ర ప్రభుత్వ దమనకాండ, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, నశించాలి గుడిసె వాసులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ, గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే అరెస్టు చేసిన వారిపై బేషరతుగా కేసులు ఎత్తివేయడంతో పాటు పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. గత ఏడాది క్రితం నుండి సిపిఎం పార్టీ, అట్లనే వామపక్షాలు, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దాదాపు 60 చోట్ల పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా సాహసించినటువంటి సాహసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము నిన్న లేక మొన్న జగిత్యాల జిల్లాలో, కోరుట్లలో, అట్లనే జగిత్యాలలో అర్ధరాత్రి రౌడీల్లాగా దాడి చేసి బుల్డోజర్లు పెట్టి గుడిసెల్ని దగ్ధం చేసి పేద ప్రజల్ని అరెస్టులు చేసి నాన్ బెలేబుల్ కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి జైళ్లలో పెట్టారు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమని చెప్పి ఆశ పెట్టుకున్నారు. మీరు వచ్చిన అనతి కాలంలోనే పేద ప్రజలపైన దాడులు చేస్తూ ఉంటే, అరెస్టులు చేసి జైళ్లలో పెడతా ఉంటే, నియంతృత్వం కాకపోతే ఇదేమీ అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అది ప్రభుత్వ భూమి. ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కాజేయడం కోసం కన్నేశారు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కన్నుపడకుండా, వాళ్ళ పాలు కాకుండా ఉండడం కోసము, పేద ప్రజలకు జాగ కోసము సిపిఎం పార్టీ కానీ వామపక్షాలు కానీ పోరాటం చేస్తుంటే, వాళ్ళకు ఆ భూముల్ని పంచి అందులో ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సింది పోయి వాళ్ళ మీద దాడులు చేసి అరెస్టులు చేయడము సమంజసం కాదు అని చెప్పి అడుగుతూ ఉన్నాము. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రకాష్ హ్యుందాయ్ షోరూంలో నూతనంగా విడుదల చేసిన హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రేటా కార్ను ఆవిష్కరించారు. అధునాతన సాంకేతికతతో కూడిన కార్ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల అతిథులు హర్షం వ్యక్తం చేశారు. ఎండి నల్ల దినేష్ రెడ్డి నూతన కార్ విశేషాలను తెలియజేశారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా నూతన క్రేటా కారును విడుదల చేయగా, ఆదిలాబాద్ పట్టణంలోని ప్రకాష్ హ్యుందాయ్ షోరూంలో కార్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎండి నల్ల దినేష్ రెడ్డి, డిటీసీ పుప్పాల శ్రీనివాస్, హెచ్ఎంఐఎల్ ఆర్ఎస్ఓ మేనేజర్ ధీర స్వరూప్ కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వాహనదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024 హ్యుందాయ్ క్రేటా కారును లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎండి దినేష్ రెడ్డి మాట్లాడుతూ, అనేక మంది కస్టమర్ల మన్ననలు పొందిన క్రేటా కారును సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీని పొందుపరుస్తూ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. డైనమిక్ ఎస్యూవీ క్వాడ్ భీమ్, ఎల్ఈడి హెడ్ ల్యాంపులు, హ్యుందాయ్ స్మార్ట్ సైన్స్ లెవెల్ 2 ADAS వంటి ఫీచర్లను కలిగి ఉందని వివరించారు. హ్యుందాయ్ ఎస్యూవీ లైనప్కు కొత్త శకం ప్రారంభమైందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షోరూం మేనేజర్ ఉమాకాంత్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా నివాళులు సమర్పించి ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణుల నేతృత్వంలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. జై ఎన్టీఆర్, జై టీడీపీ నినాదాలతో హోరెత్తించిన నేతలు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ నేతలు ఆకుల రాము, ఓమన్న, ప్రభాకర్, లస్మన్న, రాజన్న, నరేందర్, అంబుబాయి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ హయాంలో అనేక కార్యక్రమాలను అమలు చేశారని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ రోజున ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈనాడు మరి ఆయన చేసినటువంటి సేవలను మరవకుండా ప్రతి ఇంట, ప్రతి ఊర్లో కూడా, ప్రతి వీధుల్లో కూడా మరి ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలను, ఆయన ఆచరిస్తున్నటువంటి విధానాన్ని, ప్రజలు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని కల్పించినటువంటి మహానుభావుడు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
కోర్టు ఆవరణలోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాళ్ల నాగేష్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. రిమ్స్ ఆవరణలోని సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో ప్రతిరోజు రోగుల సహాయకులకు భోజన వసతిని కల్పిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. మావల మాజీ ఎంపీటీసీ ఉమాకాంత్ కూతురు మహాలక్ష్మి జన్మదినం సందర్భంగా గురువారం అన్నదానం ఏర్పాటు చేశారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో పలువురు దాతలు అన్నదానం చేయడానికి ముందుకు వచ్చి నిరుపేదల ఆకలి తీర్చే బృహత్ కార్యంలో భాగస్వాములవుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గల సత్యసాయి నిత్య అన్నదాన కేంద్రంలో ప్రతిరోజు మధ్యాహ్నం రోగులు వారి సహాయకులకు భోజన వసతి కల్పించి ఆకలి తీరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మావలకు చెందిన మాజీ ఎంపీటీసీ ఉమాకాంత్ కూతురు మహాలక్ష్మి జన్మదినం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ముందుగా సత్యసాయిబాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం అన్నదానం ప్రారంభించారు. పుట్టినరోజున సమాజానికి తమ వంతుగా సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లు మహాలక్ష్మి కుటుంబీకులు తెలిపారు. గుడిహత్నూర్ మండలం వాగాపూర్ ఎక్స్ రోడ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వెనుక నుండి మరో వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో వారిని వెలికి తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో రహదారిపై వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై ఒక్కసారిగా భారీ ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రజాపిత బ్రహ్మబాబా అవివక్త రోజును పురస్కరించుకుని స్మృతి దివస్ ను నిర్వహించారు. కార్యక్రమ అతిథులు బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన చేసిన బోధనల విశిష్టతను తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రజాపిత బ్రహ్మబాబా అవివక్త రోజు సందర్భంగా స్మృతి దివస్ ను గురువారం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులు ముందుగా బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిఎండబ్ల్యూఓ రాథోడ్ రమేష్, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, విశ్వవిద్యాలయ నిర్వాహకురాలు రేవతి బెహెన్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుస్తూ జీవితాన్ని ఆనందంగా గడపాలని అన్నారు. అందుకు గురువుల మార్గనిర్దేశనం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గురువుల సూచనలను పాటిస్తూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసికంగా ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని అన్నారు. చిన్న వయసులోనే షేర్ వదిలిన కారణం వల్ల వాళ్ళ పెద్దనాన్న పిల్లలు చిన్న పిల్లలు కొట్టు పెట్టించారు బాబాకి. దానిలో బాబా పేదవాళ్ళకి ఎక్కువ ఇవ్వడము ఉత్తరం ఇవ్వడం చూశారు. ఇలా నువ్వు వ్యాపారం చేస్తే ముందుకు వెళ్ళేవని కోపం చేస్తారు. అప్పుడు బాబా ఏం చేస్తారు, కలకత్తాకి వెళ్ళి వజ్రాల వ్యాపారం స్టార్ట్ చేస్తారు. అనుకోకుండా దాంట్లో చాలా పరిశ్రమ శక్తి కావాలి కాబట్టి దాంట్లో బాబా చాలా డబ్బులు సంపాదిస్తారు బాగా. కానీ బాబాకు యశోద తక్కువతో వివాహం అవుతుంది. ఇద్దరు కొడుకులు ఇద్దరు పిల్లలు ఉంటారు. కానీ బాబాకి ఇదే విధమైన రోజు గీతాపారాయణం చేయడం ఇలా ఉండేది. బాబా ఉదయ మహారాజు నేపాల్ రాజుతో మంచి సంబంధాలు ఉండేవి. వ్యాపార రీత్యా విదేశాలతో మంచి సంబంధాలు ఉండేవి. అయినా కూడా తన మర్యాదలు భోజన విషయంలో సాత్విక భోజనం ఇవన్నీ కూడా ఉండేవి అన్నమాట. తాంసీ మండలం వడ్డాడి గ్రామంలో నిర్వహిస్తున్న బాజీరావు బాబా సప్తాహ వేడుకలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. 20వ తేదీ వరకు జరగనున్న సప్తాహలో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలను వైభవంగా చేపడుతున్నారు. తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామంలో సంత సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా భక్తుల ఆధ్వర్యంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నెల 14న ప్రారంభమైన సప్తాహ కార్యక్రమాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సప్తాహలో భాగంగా ప్రతిరోజు ప్రభాత భేరి, రామాయణ, సుందరకాండ, భగవద్గీతల పఠనంతో పాటు కీర్తనలు, భజన వంటి కార్యక్రమాలను భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు.
గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతినిత్యం ధ్యానం చేయడం ద్వారా కలిగే లాభాలను గురువులు వివరిస్తున్నారు. సన్మార్గంలో నడుస్తూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచిస్తున్నారు. మహమ్మదీయ దారుల్ ఉల్ ఉలూమ్ 51వ వార్షికోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 3వ తేదీన జరగనున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా సభ్యులు పిలుపునిచ్చారు. మహమ్మదీయ దారుల్ ఉల్ ఉలూమ్ 51వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని దారులూమ్ ప్రిన్సిపల్ షేక్ అహ్మద్ రంజానీ తెలిపారు. గురువారం దారులూమ్లో వార్షికోత్సవానికి సంబంధించిన పోస్టర్లను కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మహమ్మద్ సేఠ్, కార్యదర్శి షాహిద్ అహ్మద్ తవక్కల్, సభ్యులు మసూద్ ఖాన్ పటేల్, జాఫరుల్లా తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న భుక్తాపూర్లోని ఈద్గా మైదానంలో దారులూమ్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని ప్రిన్సిపల్ అహ్మద్ రంజానీ తెలిపారు. ప్రముఖ మత పెద్దలు కార్యక్రమానికి హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బాయిస్ రజబుల్ మురజబ్ 1445 హిజ్రీ బరోజ్ హఫ్తా బాద్ నమాజ్ మగరిబ్ బముకామ్ మైదా ఈద్గాన్ భక్తాపూర్ ఆదిలాబాద్ కే అందర్ హోనే జా రహా హై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసిసిబి చైర్మన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ శ్రేణులు ఇచ్చిన పదవులు అనుభవిస్తూనే మాజీ మంత్రిపై విమర్శలు చేస్తున్నారని మండిపాటు. ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికిన నేతలు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే రహదారి ప్రమాదాల నియంత్రణ, వాహనదారులకు డిటీసీ సూచన. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడి. వ్యవసాయ పొలాల మీదుగా జాతీయ రహదారి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బేలా రైతుల ఆందోళన బాట. నిరాహార దీక్షలు ప్రారంభించి ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు. రైతులకు మద్దతుగా నిలిచి సంఘీభావం ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.